హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది సినిమాల్లో హీరోల తెల్లగా కనిపించాలని ఒక డజన్ ఫేస్ వాష్ల్ని, అర డజన్ సబ్బుల్ని మారుస్తూ ఉంటారు. కానీ బట్టలు ఉతికే సబ్బుతో కనుక స్నానం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అంతేకాదు, కొంతమంది పిల్లలు ఎంత చదివినా కానీ వాళ్ళు బుర్రకెక్కదు. 10 గంటలు చదివే చదువుని అరగంటలోనే పూర్తి చేసే ట్రిక్ ఏంటో మీకు తెలుసా? కొన్ని దేశాల్లో రూల్ ప్రకారం గడ్డం పెంచితే కూడా ట్యాక్స్ వసూలు చేస్తారని మీకు తెలుసా? మనందరం చెప్పులు వాడుతూ ఉంటాం, చెప్పుల్లో ఈ లైన్స్ అనేవి ఎందుకుంటాయో మీకు తెలుసా? మనలో ప్రతి ఒక్కరు ఇటువంటి బాటిల్స్ యూజ్ చేస్తూనే ఉంటారు, కానీ ఆ బాటిల్స్ కింద ఈ హోల్ ఎందుకుంటుందో మీకు తెలుసా? మన దేశంలో రైతులు పొలాల్లో ధాన్యాన్ని పండించడానికి నీటిని, ఎరువుని వాడతారు, కానీ కొన్ని దేశాల్లో కోకోకోలా, పెప్సీ చేసి మరీ పంటను పండించే రైతులు ఉన్నారని మీకు తెలుసా? మనందరం స్పైసీగా ఏదైనా పదార్థాన్ని తిన్న తర్వాత నాలుక మీద సెగలు పుడుతుంటాయి, అప్పుడు మనందరం ఏం చేస్తాం? నీళ్ళు తాగుతాం. కానీ అలా స్పైసీగా ఉన్నప్పుడు నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఎప్పుడు చూడలేటువంటి కొన్ని అద్భుతమైన విషయాల గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఫ్యాక్ట్ ఫర్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, జనరల్గా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరికైనా మీరు ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తే వారు ఏం చేస్తారు? నో డౌట్, వారు వెంటబడి మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొడతారు. మన కంట్రోల్లోనే కాదు, ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో అలా మిడిల్ ఫింగర్ని చూపిస్తే దాన్ని ఒక బ్యాడ్ సైన్గా పరిగణిస్తారు. కానీ జపాన్ దేశంలో మాత్రం మీరు ఎవరినైనా ఇలా మిడిల్ ఫింగర్ చూపించి మీరు వారిని మీ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. జపాన్లో వారు ఒక్కొక్క రిలేషన్స్ని తెలపడానికి ఒక్కొక్క ఫింగర్ని ఇలా చూపిస్తూ ఉంటారు. జపాన్ దేశంలో ఇలా మిడిల్ ఫింగర్ని చూపించడం అనేది వాళ్ళ యొక్క బ్రదర్ని డిరైవ్ చేస్తుంది. సో జపాన్ దేశంలో ఎవరినైనా మీరు ఇలా మిడిల్ ఫింగర్ చూపించి వారిని మీ బ్రదర్గా కానీ ఫ్రెండ్గా కానీ అంగీకరించవచ్చు. కానీ పొరపాటున కూడా మన ఇండియాలో మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, జనరల్గా ఇప్పుడొచ్చిన టెక్నాలజీ ప్రకారం చాలా ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 10 to 15 మినిట్స్లోనే ఛార్జ్ అయిపోతున్నాయి. కానీ మీకు తెలుసా, రాబోయే కాలంలో ఆ మొబైల్ ఫోన్లు ఇంతకంటే స్పీడ్గా ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. అంటే ఆ ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే కేవలం 1 సెకండ్లోనే 100% ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ టెక్నాలజీ మనకెంతో దూరంలో లేదు, జస్ట్ 5 to 6 ఇయర్స్లోనే ఈ టెక్నాలజీని సైంటిస్టులు డెవలప్ చేయనున్నారు. ఒకవేళ అదే నిజమైతే నైట్లు ఎన్ని .com లు చూసుకున్నా పొద్దున్న 1 సెకండ్ ఛార్జింగ్ పెడితే చాలు, మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. మరి మీ యొక్క ఫోన్ ఎంతసేపట్లో ఫుల్ ఛార్జ్ అవుతుందో కమెంట్ రూపంలో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన డిష్. ఫ్రెంచ్ ఫ్రైస్ని మనలో ప్రతి ఒక్కరు ఎంతో ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం, ఎందుకంటే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ కొంతమంది చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత పెద్దగా ఉంటాయంటే అవి తినేలోపే మనం సగం అలసిపోతాం. ఇప్పుడు మీరు చూస్తుంది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. దీని యొక్క పొడవు దాదాపు 34 ఇంచెస్ వరకు ఉంటుంది. దీన్ని ఇంత పెద్దగా చేయడం చాలా కష్టం, ఎందుకంటే వీటిని సాగదీసే ప్రాసెస్లోనే చాలా మట్టికి ఇరిగిపోతాయి. అందుకే ఈసారి నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ని కష్టంగా కాకుండా ఇష్టంగా తినండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, కెనడా యొక్క ప్రెసిడెంట్, మన ఇండియా యొక్క గ్రేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారికి ఒక ట్రిబ్యూట్ అయితే ఇవ్వడం జరిగింది. కెనడా దేశంలో ఉన్న మ్యాట్కాన్ సిటీలో ఒక రోడ్ నేమ్ అయితే చేంజ్ చేసి ఆ రోడ్డుకి ఏఆర్ రెహమాన్ అనే పేరు పెట్టడం జరిగింది. మరియు ఆ రోడ్ యొక్క లాంచ్ ఈవెంట్ కూడా ఏఆర్ రెహమాన్ గారిని కెనడా దేశం యొక్క ప్రెసిడెంట్ ఇన్వైట్ చేశారు. ఇది నిజంగా మన ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఈ ఫ్యాక్ట్ కోసం మన వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒకవేళ రేపు మీ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ మీకు అస్సలకే రాకపోతే ఆ ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ని మీరు తొందరగా ఎలా నేర్చుకోవాలి, దీని యొక్క బేసిక్ సొల్యూషన్కి నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ పేరేంటంటే siteedu.exams. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆ వెబ్సైట్లో మన సబ్జెక్ట్ యొక్క నేమ్ అయితే ముందుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వెబ్సైట్ ఆ సబ్జెక్ట్ మరియు టాపిక్ సంబంధించిన చాప్టర్ మీద కొన్ని రీడిల్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది, మరియు దాని ఆన్సర్స్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. అయితే నమ్మండి, అది ప్రొవైడ్ చేసిన టాపిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. అలా అని ఇది స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనలో ప్రతి ఒక్కరు గడ్డంని ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గడ్డం పెంచుకోవడం అనేది ఇప్పుడు ఒక లేటెస్ట్ ట్రెండ్గా ఉంది. కానీ మీకు తెలుసా, ఒక దేశంలో ఎక్కువ గడ్డాన్ని కనుక పెంచితే దానికి మీరు రొక్కాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అవును, నిజమే. ఇంగ్లాండ్కి చెందిన కింగ్ హెన్రీ 8 ఒక కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేశాడు. జనరల్గా వాటర్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి అన్ని సదుపాయాల మీద అక్కడి ప్రజలు ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. అయినా కానీ ఆ ఎంపైర్ ఎక్కువ గడ్డాన్ని కనుక పెంచితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా అనే కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒకవేళ ఈ రూల్ని కనుక పాకిస్తాన్లో పెడితే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్లోని స్మైలీ ఫేస్ని ఎవ్వరు డిజైన్ చేయలేదు. డేవిడ్ హ్యాంప్టన్ అనే ఒక అతను ఈ ఫారెస్ట్లో ఉండే చెట్లను ఒక షేప్లో పెంచాడు. కానీ ఇతను పెంచిన చెట్లలో సీజనల్ చేంజెస్ వల్ల ఆ చెట్ల యొక్క ఆకుల రంగు ఇలా మారిపోయాయి. దాని కారణంగానే ఇప్పుడు ఇది మనకు ఒక బ్యూటిఫుల్ స్మైల్గా కనబడుతుంది. మరి ఇది ఎక్కడుందో తెలుసా? ఇది పోల్క్ కంట్రీలో ఉన్న డాగుల్ ఫైర్ ఫారెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు తెలుసా ఏషియన్ టైమ్స్ నుండి
చాలామంది ఆర్టిస్టులు హ్యూమన్ స్టాచ్యూస్ని ఎంతో తెలివిగా తయారు చేసేవారు. అంటే వారు చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ని తయారు చేసినప్పుడు కూడా ఆ స్టాచ్యూ యొక్క తలను కూడా ఆ స్టాచ్యూతో డిటాచబుల్గా తయారు చేస్తారు. అంటే ఆ స్టాచ్యూ మీద ఏదైనా క్రాక్స్ వచ్చినా లేదా ఏదైనా పగిలిపోయినా కానీ ఆ తలని ఏ ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి ఈజీగా తీసేసే విధంగా వారు ఫిక్స్ చేసేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే ఏషియన్ టైమ్స్లో అక్కడ కింగ్స్ యొక్క స్టాచ్యూస్ని చాలా పెద్ద పెద్దగా తయారు చేసేవారు. అక్కడ రాజ్యాలు మారిపోయిన తర్వాత ఇతర రాజులు ఆ కింగ్స్ యొక్క స్టాచ్యూస్ని పగలగొట్టి మార్చేయకుండా ఆ స్టాచ్యూ యొక్క తలనే ఒక పర్ఫెక్ట్ షేప్లో తీసేసి కొత్త రాజు యొక్క తలని ఫిక్స్ చేసేవారు. దాని కారణంగానే వారు అలా చేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. జనరల్గా మీ ముందు ఒక పాము ఉంది అనుకోండి, అది మిమ్మల్ని కరవడానికి వస్తే మీరు ఏం చేస్తారు? కానీ ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో కనబడుతున్న పాప 2 ఏళ్ల వయసులో ఆడుకుంటున్నప్పుడు ఒక పాము వచ్చి దాన్ని కరిచింది. అప్పుడు ఆ పిల్ల కోపంతో ఆ పామునే కరిచేసింది. వెంటనే విషయం తెలుసుకున్న పేరెంట్స్ ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆ పాపకి సరైన ట్రీట్మెంట్ అందడంతో ఆ పాపకి ఏం కాలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లకి ఏం కాలేదు కానీ ఆ పాము మాత్రం చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక హారర్ మూవీలో క్లిప్ ఏం కాదు, ఇది ఒక బట్టల షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్లోని ఆ ఫ్లోర్ని ఒక ఇన్విజిబుల్ మిర్రర్తో తయారు చేశారు, కానీ కింద నుంచి చూస్తే మాత్రం వాళ్ళంతా గాల్లో తేలుతున్నట్టు ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఫోటోలో కనబడుతున్న మెరీనా అనే వ్యక్తి తాను చనిపోయిన తర్వాత కూడా తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అయింది. అది ఎలా అంటే ఈ మెరీనా అనే వ్యక్తి తాను చనిపోయే ముందు రికార్డ్ చేసిన ఒక వీడియోలో హోలోగ్రామ్ ద్వారా తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడింది. తన జీవిత కాలంలో తాను చూసిన ఎన్నో ఎమోషనల్ థింగ్స్ గురించి వాళ్ళతో షేర్ చేసుకుంది. స్పెషల్ ఆర్టిఫిషియల్ డిజైన్తో దీన్ని ఎలా డిజైన్ చేశారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ ఆమె తిరిగి రిప్లై ఇచ్చే విధంగా దాన్ని డిజైన్ చేశారు. అది చూడగానే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కసారిగా మెరీనాయే తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇప్పుడున్న మన టెక్నాలజీలోని రేడార్ సహాయంతో ఎవరైనా మన బార్డర్స్ క్రాస్ చేసినా కానీ మనం వారిని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కానీ ఇంతకుముందు ఈ టెక్నాలజీ లేనప్పుడు ఏం చేసేవారో మీకు తెలుసా? ఆ రేడార్ టెక్నాలజీ రాకముందు ఒక వ్యక్తి ప్లేన్స్ని ట్రాక్ చేయడానికి ఇలా హ్యూమన్ రేడార్లా నుంచునేవాడు. ఇలా నుంచొని ఆ ప్లేన్స్ యొక్క సౌండ్స్ని ట్రాక్ చేసేవారు. ఆబ్వియస్లీ ఒక్క మనిషి అయితే ఇలా రోజంతా నుంచోలేడు, కాబట్టి వారు షిఫ్ట్లా పనిచేసేవారు. వారు ఎంతో ఎఫిషియెంట్ కాన్సన్ట్రేషన్తో పనిచేస్తే కానీ ఆ ప్లేన్స్ని ట్రాక్ చేసేవాళ్ళు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 13. మనం చూసే చాలా కార్స్లో స్టీరింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మరికొన్ని కార్స్లో రైట్ సైడ్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది చైనా నుండి మకావ్ అనే సిటీ వరకు విస్తరించి ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసేవారు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ని పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ స్టీరింగ్తో నడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ స్టీరింగ్ ఉన్నవారు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్తో రన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కార్లో మాత్రం ఎటువంటి చేంజెస్ జరగవు, కానీ ఈ బ్రిడ్జ్ యొక్క షేప్నే ఏ విధంగా డిజైన్ చేశారంటే ఇలా కార్లో బ్యాక్ సైడ్ వెళ్తున్న వాళ్ళకి వాళ్ళ స్టీరింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో చేంజ్ అయినట్టు ఇల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఇటువంటి అద్భుతమైన డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరి ఇలాంటి టెక్నాలజీ కనుక మన ఇండియాలో వస్తే మీరు అనుభూతిని చెందాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. సైంటిస్టుల ప్రకారం యూనివర్స్ యొక్క స్మెల్ మరియు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నిపుణుల ప్రకారం ఈ యూనివర్స్ యొక్క మిడ్ పాయింట్ యొక్క టేస్ట్ వచ్చేసి రాస్బెర్రీ అనే ఫ్రూట్లో ఉంటుందంట. రాస్బెర్రీ అనేది ఒక రకమైన ఫ్రూట్, అది స్ట్రాబెర్రీ కాదు కానీ చూడడానికి అలానే ఉంటుంది. మరియు యూనివర్స్ యొక్క స్మెల్ అనేది రమ్ములా ఉంటుంది. అంటే సైంటిస్టులు అనేవారు అక్కడికి వెళ్ళి స్మెల్ చేసి టేస్ట్ చేసి రాలేదు, కానీ వాళ్ళు చేసే రీసెర్చ్ ప్రకారం ఇలా ఉండొచ్చు అని వారి అభిప్రాయం. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ని మాన్స్టర్ కార్ అని అంటారు, ఎందుకంటే ఈ కార్ యొక్క మెయిన్ ఇంజన్ మిలిటరీ ట్యాంక్తో తయారు చేయబడింది. అంతేకాదు దీని యొక్క బాడీ కూడా ఫోర్డ్కి చెందిన ఒక పోలీస్ కార్ యొక్క అవుట్పుట్తో తయారు చేయబడింది. మరియు దీని లోపల ఉండే స్పెషల్ అండ్ పవర్ఫుల్ మిలిటరీ ట్యాంక్ ద్వారా దీనికి ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. ఈ కార్ నుంచి అయితే చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఒకవేళ బట్టలు ఉతికే సబ్బుతో మనం గనక స్నానం చేస్తే ఏమవుతుంది? మనం రోజు వాడే నార్మల్ సోపులు చాలా స్మూత్గా ఉంటాయి, ఈ బట్టలు ఉతికే సబ్బులు మాత్రం చాలా రఫ్గా ఉంటాయి. బట్టలు ఉతికే సబ్బుతో 1-2 మహా అయితే వారం రోజుల పాటు స్నానం చేసినా ఏం కాదు, కానీ రెగ్యులర్గా బట్టలు ఉతికే సబ్బుతోనే స్నానం చేస్తే ఏం జరుగుతుందంటే మన స్కిన్ అనేది బాగా పొడిబారిపోయి పగుళ్ళు అనేవి రావడం మొదలవుతాయి, మరియు మన యొక్క స్కిన్ చాలా రఫ్గా తయారవుతుంది. ఈ సోప్ అనేది చాలా రఫ్ కాబట్టి మన స్కిన్కి స్వెట్నెస్ తురద అనేది వస్తుంది. ఒకవేళ ఈ సోప్ని గనక మనం ప్రైవేట్ ఏరియాలో వాడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దానివల్ల ఇప్పటి నుండి సబ్బులు లేకపోతే స్నానాలు చేయడమనే మానేయండి, కానీ ఏ సబ్బుతో పడితే ఆ సబ్బుతో స్నానాలు చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 17. అసలు స్లిప్పర్స్లో ఈ వైట్ లైన్స్ అనేవి ఎందుకుంటాయి? దాని వెనుకున్న రీజన్ స్పెషల్ డిజైన్ ఏం కాదు, నిజానికి ఈ వైట్ లైన్స్ అనేవి లైన్స్ కాదు, అది ఒక లేయర్. ఈ లేయర్స్ అనే వాటిని చెప్పుల యొక్క
క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి పెడతారు. జనరల్గా ఉండే చెప్పుల కంటే ఇలాంటి డిజైన్ ఉండే చెప్పుల్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి. ఎందుకంటే ఇవి 2 లేయర్స్తో తయారయ్యి డిజైన్ చేయబడింది. అంతేకాకుండా ఇవి తొందరగా తెగిపోకుండా పైన స్మూత్గా ఉండి బ్యాక్ సైడ్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18, రీసెంట్గా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అయిన క్వీన్ ఎలిజబెత్ చనిపోయారని మనందరికీ తెలుసు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆమె యూజ్ చేసిన టీ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆప్షన్ లో పెడితే $9.25 మిలియన్ కి అది అమ్ముడుపోయింది. అంత డబ్బు పెట్టి కొనుక్కున్నా గానీ ఆ టీ బ్యాగ్ ని మళ్ళీ ఎవరు యూజ్ చేయలేరు కదా. అంత డబ్బు క్వీన్ ఎలిజబెత్ తాగిన టీ కప్ గానే పెట్టచ్చు, కానీ టీ బ్యాగ్ కి అంత డబ్బు పెట్టడం కరెక్టేనా కాదా అనే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 19, రీసెంట్గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ అటు హిందీలో ఇటు తెలుగులో ఎంత హైప్ని సాధించిందో మనందరికీ తెలుసు. అండ్ ఈ మూవీ మీద వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ సినిమాతో పాటే హిందీలో ఎంతో హైప్తో కంగనా రనౌత్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు టాక్డ్. ఆ మూవీ యొక్క గ్రాస్ కలెక్షన్ కంటే కూడా బ్రహ్మాస్త్ర మూవీకి పాప్కార్న్స్ కొన్న కలెక్షన్ ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. బ్రహ్మాస్త్ర సినిమా యొక్క పాప్కార్న్ కలెక్షన్తో పోల్చుకుంటే టాక్డ్ మూవీ యొక్క గ్రాస్ కలెక్షన్ చాలా తక్కువగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పెప్సీ మరియు కోకోకోలా వంటి కూల్ డ్రింక్స్ ను తన యొక్క ఫార్మింగ్స్ లో యూజ్ చేస్తాడు. మరియు ఇలా చేయడానికి కారణం ఏంటంటే, అతను వాటిని ఎరువుల్లా పొలానికి ఉపయోగిస్తాడంట. బయట ఎరువులతో పోల్చుకుంటే అవి చాలా తక్కువ మరియు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అంతేకాకుండా అవి పెస్టిసైడ్స్ లా కూడా పనిచేస్తాయి, పంటకు పట్టిన పురుగును కూడా అవి నివారిస్తాయంట. ఆ రైతు కోకోకోల పెప్సీలని పెస్టిసైడ్స్ లా పొలానికి వాడితే మనం రోజు వాటిని లీటర్ లీటర్లు తాగుతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 21, ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక డెంటిస్ట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని యొక్క కారణం ఏంటంటే, ఇతను తన వద్దకు వచ్చిన పేషెంట్స్ యొక్క పాడైపోయిన పన్నుని తీయాలనుకున్నాడు. కానీ పొరపాటున పాడైపోయిన పన్నుని పీకకుండా బాగానే ఉన్న పన్నుని పీకాడు. అంతే, దానివల్ల ఆ పేషెంట్ డెంటిస్ట్ మీద కోర్టులో కేసు వేశాడు. అందుకనే తన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 22, చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయేది ఒక రకమైన సాడ్ ఫ్యాక్టే. ఎందుకంటే 2014లో ప్రియాంక చోప్రా ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీ మీద ఒక మూవీ తీసింది. మరియు ఆ మూవీ పేరు కూడా మ్యారీకామ్. ఇందులో సాడ్ ఏంటంటే, ప్రియాంక చోప్రా మ్యారీకామ్ పాత్రలో చేసిన ఈ మూవీ ద్వారా సంపాదించిన నెట్వర్క్ ఎంతంటే రియల్ మ్యారీకామ్ ఆస్తుల కంటే ఎక్కువ. అంటే కేవలం ఈ ఒక్క మూవీతోటే ప్రియాంక చోప్రా నిజమైన మ్యారీకామ్ యొక్క నెట్వర్క్ ని క్రాస్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 23, ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే, ఇండియాలో చెన్నై, ముంబై, కోచి ఇలాంటి బిగ్గెస్ట్ సిటీస్ 2030లో వాటర్లో మునిగిపోయే ఛాన్స్ ఉంది. అవును, ముంబై లాంటి మహానగరమే 2030 కల్లా నీటిలో మునిగిపోవచ్చు. ఎందుకంటే రాను పెరుగుతున్న ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కారణాల వల్ల వాటర్ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఒకవేళ ఈ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కనుక ఇలానే కంటిన్యూ అయితే 2030 కల్లా ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలే నీటిలో మునిగిపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 24, రీసెంట్గా అల్జీరియాలో ఒక హస్బెండ్ తన వైఫ్ మీద ఫ్రాడ్ కేసును అయితే ఫైల్ చేశాడు. ఇందులో విచిత్రం ఏంటంటే, అతను పెళ్ళైన మరుసటి రోజే తాను తన భార్య మీద ఫ్రాడ్ కేసుని ఫైల్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ టైం అతను తన యొక్క వైఫ్ ని వితౌట్ మేకప్తో చూశాడు. అందుకని పెళ్ళైనంత వరకు మేకప్ వేసుకుని నన్ను మోసం చేస్తావా, నీ మేకప్తో నా ఎమోషన్స్తో ఆడుకుంటావా అని ఆ వధువు మీద అతను కేసు వేశాడు. అందుకే మీరు కూడా మేకప్లు చూసి మోసపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 25, మనం పార్లేజీ బిస్కెట్లనే కాదు ఏ బిస్కెట్లనైనా చివరి ముక్క నుండే కొరుకు తింటాం. కానీ పార్లేజీ బిస్కెట్కి వచ్చేసరికి ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఆ ప్యాకెట్ వెనక కనుక మీరు చదివినట్లయితే ఆ బిస్కెట్ని సైడ్ నుంచి తినాల్సిన అవసరం లేదు. ఆ బిస్కెట్ని రెండు చేతులతో పట్టుకొని సేమ్ ఫోర్స్ని కనుక అప్లై చేస్తే రెండు ముక్కల కింద ఈజీగా విరిగిపోతుంది. ఇదేమి ఊరికే చెప్పిన ఫ్యాక్ట్ కాదు, స్వయంగా పార్లేజీ కంపెనీ వారే తమ యొక్క ప్రొడక్ట్స్ని ఆ విధంగా ఇలా డిజైన్ చేశారు. నేనైతే పార్లేజీ బిస్కెట్లని పాలల్లో నంచుకుని తింట. మరి మీరు వాటిని ఏ విధంగా తింటారో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 26, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్సన్ భూమి అనేది చాలా ఫ్లాట్గా ఉందని బలంగా నమ్ముతాడు. భూమి ఫ్లాట్గా ఉందని ప్రూవ్ చేయడానికి ఇతను ఇప్పటి వరకు దాదాపు $20,000 ఖర్చు పెట్టాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో $15,00,000. ఇలా ఇతను ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఫైనలీ డబ్బంతా ఖర్చు పెట్టి చివరికి భూమి రౌండ్గా ఉందని ప్రూవ్ చేశాడు. అంటే $15,00,000 బొక్క. ఫ్యాక్ట్ నెంబర్ 27, మీకు తెలుసా రెగ్యులర్గా కాయిన్స్ నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో అది కాయిన్స్ నుంచి రాదు. నిజానికి ఆ కాయిన్స్ లో ఉండే మెటల్ యొక్క స్మెల్ ని మనం సెన్స్ చేయలేం. మరి కాయిన్స్ కి ఆ స్మెల్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? ఆ స్మెల్ అనేది మనం పట్టుకున్నప్పుడు మన బాడీలోంచి రిలీజ్ అయిన మాయిశ్చర్ మరియు స్వెట్ ద్వారా ఆ స్మెల్ వస్తుంది. అందుకే ఏదైనా కాయిన్ ని మనం వాటర్ లోంచి ముంచి తీస్తే ఆ స్మెల్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 28, నార్త్ కొరియాకి చెందిన లీడర్ అండ్ వన్ అండ్ ఓన్లీ డిక్టేటర్ అయిన కిమ్ జాన్ యున్ ఒకనొక టైంలో బ్రెజిలియన్ దేశానికి చెందిన సిటిజన్ గా మారాడు. అది ఎలాగంటే ఒకనొక టైంలో కిమ్ జాన్ యున్ కూడా బ్రెజిల్లో ఉన్న
డిజ్నీలాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న కోరిక ఉండేది. అందుకే బ్రెజిల్ వెళ్ళడానికి బ్రెజిలియన్ దేశం యొక్క ఫేక్ పాస్పోర్ట్ని తయారు చేసుకొని డిజ్నీలాండ్కి వెళ్ళాడు. ఎందుకంటే అతను నార్త్ కొరియా డిక్టేటర్ అని తెలుసుంటే ఆ డిజ్నీలాండ్లోకి అతనికి ఎంట్రీ ఉండేది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఇది ఒక యూస్ఫుల్ ఇన్వెన్షన్ అని చెప్పాలి. గ్లోయింగ్ డార్క్ పెయింట్. ఈ పెయింట్ అనేది సన్లైట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ లైట్స్ లాగా గ్లో అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియాలో వాడుతున్నారు. అక్కడ రోడ్స్ మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ పెయింట్ని లైట్లా వాడుతూ, అంటే ఆ పెయింట్ని సన్లైట్ ద్వారా ఛార్జింగ్ చేసి రాత్రి యూజ్ చేసుకుంటూ ఎలక్ట్రిసిటీ బిల్ని కూడా సేవ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 31. మనం చిన్నప్పటి నుండి సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుంది అండ్ ఇప్పటికీ సోలార్ సిస్టమ్ అనేది ఈ విధంగానే ఉంటుందని మనం నమ్ముతున్నాం. కానీ నిజం చెప్పాలంటే సోలార్ సిస్టమ్ యొక్క ఇమేజ్ ఇలా ఉండదు. నిజమైన సోలార్ సిస్టమ్ యొక్క ఇమేజ్ ఇలా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుండి బడిలో మనకి నేర్పించిన దాని ప్రకారం సోలార్ సిస్టమ్లో సన్కి అతి దగ్గర ఉండే ప్లానెట్ వీనస్. కానీ రియాలిటీలోకి వస్తే సన్కి అతి దగ్గరలో ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. ఇది నిజంగా అమేజింగ్ ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 32. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఇక్కడ చూస్తున్న ఈ మహిళ వర్షంలో తనని మాత్రం గొడుగుతో కవర్ చేసుకుని నీటిలో తడవకుండా కాపాడుకుంది. కానీ తన బాబును మాత్రం గొడుగు నుంచి బయటకు పెట్టింది. ఈ సిచ్యువేషన్ తర్వాత ఆ బాబు కూడా నేనేం పాపం చేసానని ఫీల్ అయి ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 33. ఇప్పుడు మీరు చూస్తుంది మన సూర్యుడు యొక్క టోటల్ 49 షేడ్స్. అయితే ఈ 49 షేడ్స్ అయితే కనిపెట్టడానికి రీసెర్చర్స్ కి మినిమం 49 ఇయర్స్ అయితే పట్టింది. మామూలుగా మనం సూర్యుడు రంగులు మారడం అయితే చూస్తూనే ఉంటాం. కానీ సూర్యుడు మాత్రం తనంతటా తానే రంగుని మార్చుకోలేడు. మన భూమి మీద ఉండే వెదర్ కండిషన్స్ మరియు సీజనల్ చేంజెస్ ద్వారా సూర్యుడు మనకు అప్పుడప్పుడు అలా డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తాడు. కానీ నిజానికి సూర్యుడు తన రంగుని మార్చుకోడు. ఎప్పటికీ ఒకటే రంగులో ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 34. మనం ఏదైనా స్పైసీగా కారంగా తిన్న తర్వాత మన నాలుక మీద సెగలు బాగా పుట్టి నీరు తాగాలనిపిస్తుంది. కానీ నిజానికి అలా చేయకూడదు. ఎందుకంటే మనం స్పైసీగా తినే కారంగా ఉండే పదార్థాలలో క్యాప్సిసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. అందుకని మనం ఈ మిర్చిని తిన్నప్పుడు అందులో ఉండే క్యాప్సిసిన్ అనే కెమికల్ మన టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు ఆ టిష్యూస్ మన యొక్క బ్రెయిన్ కి వెంటనే వాటర్ తాగమని సిగ్నల్స్ పంపుతుంది. కానీ ఇక్కడే మనం చేసే అతిపెద్ద మిస్టేక్ వాటర్ తాగడం. ఎందుకంటే ఆ కెమికల్ అనేది ఆయిలీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో ఆ కెమికల్ ద్వారా ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది మన టంగ్ నుండి స్టమక్ లోకి కూడా వెళ్తుంది. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ కారంగా అనిపిస్తుంది. అందుకే స్పైసీగా మనం ఏదైనా తిన్న వెంటనే వాటర్ తాగకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 35. జనరల్ గా మనం బాటిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఆ బాటిల్స్ కింద ఈ హోల్ ఎందుకు ఉంటుందో? ఒకవేళ డిజైన్ కోసమే ఆ హోల్స్ ని తయారు చేశారనుకుంటే మీరు పొరబడట్టే. ఎందుకంటే బాటిల్స్ కి కింద ఫ్లాట్ డిజైన్ అనేది పెడితే వాటికి సపోర్ట్ అనేది ఉండదు, ఎండ్ అది పడిపోతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్ కంటే ముందు కూడా గ్లాస్ బాటిల్స్ కి కింద ఇలా డెంట్స్ తో డిజైన్ చేస్తారు. ఈ డెంట్స్ అనేవి ఎందుకు పెడతారంటే ఒకవేళ బాటిల్ కింద పడినప్పుడు ఎవరికైనా ఆ గాజు ముక్కలు గుచ్చుకోకుండా కంప్లీట్ సపోర్ట్తో స్టేబుల్గా ఉండడానికి అలా చేస్తారు. అందుకే ప్రతి బాటిల్ కింద అందరు ఇలా హోల్ టైప్ డిజైన్నే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 37. భారతదేశంలో క్రికెట్కి చాలా ఆదరణ ఉంది. ఇండియన్ క్రికెట్ టీం అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎంతో ఫేమస్. రాబోయే కొద్ది రోజుల్లో ఇండియన్ క్రికెట్ టీం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ టీములతో ఒక మ్యాచ్లో తలపడనుంది. అందులో ఇండియా వర్సెస్ ఆల్ వరల్డ్ టీమ్స్. ఈ మ్యాచ్ను పెట్టాలని బీసీసీఐ క్రికెట్ బోర్డు ఐసీసీకి నివేదన పెట్టుకుంది. కానీ ఆ మ్యాచ్ జరగడం అంత సాధారణమైన విషయమేం కాదు. ఎందుకంటే అన్ని దేశాల యొక్క క్రికెట్ బోర్డులు దాన్ని ఆమోదించాలి. అప్పుడే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో ఇండియా మ్యాచ్లో తలబడబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 38. నిజానికి నవ్వడం అనేది చాలా మంచి విషయమే. కానీ రష్యన్ దేశంలో మట్టుకు దీనికి పూర్తిగా ఆపోజిట్. ఎందుకంటే అలా ఎవరైనా ఎదుటివారిని చూసి నవ్వుతారో వారు డిసానెస్ట్గా ఉంటారని వారు నమ్ముతారు. అంతేకాకుండా అలా నవ్వేవారు చాలా విషయాలు ఎదుటివారి నుండి దాచిపెడతారని వారు నమ్ముతారు. దాని కారణంగానే కారణం లేకుండా నవ్వితే దాన్ని రష్యన్ దేశంలో పిచ్చివారిలా భావిస్తారు. దాని కారణంగానే రష్యన్ దేశంలోని ప్రజలు చాలా తక్కువగా నవ్వుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 39. ఇక్కడ కనపడుతున్న కాయిన్స్ చూడండి. కేవలం ఇక్కడ కనపడుతున్న చిన్న కాయిన్స్ కారణంగా ఒక ఫ్లైటే డిలే అవడం జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. 2017లో చైనా దేశంలోని షాంఘై ఎయిర్పోర్ట్ నుండి ఒక ఏరోప్లేన్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ ఫ్లైట్ మూఢనమ్మకం కలిగిన ఒక ముసలి వ్యక్తి కారణంగా టేకాఫ్ చేయడానికి దాదాపు 7 గంటల సమయం పట్టింది. దానికి కారణం ఏంటంటే ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఆ ముసలి వ్యక్తి ఫ్లైట్ యొక్క ఇంజిన్లో ఈ చిల్లర్ని పడేశాడు. అలా ఎందుకు వేశాడంటే చైనా దేశంలో ఏదైనా మంచి జరగడానికి చిల్లర్ అనేది విసురుతుంటారు. మన దేశంలో కూడా రాగి నాణాలు నదుల్లో వేసి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఇతను ఏకంగా ఫ్లైట్ యొక్క ఇంజిన్లోనే వేసేసాడు. దాని కారణంగా ఆ కాయిన్స్ కనుక ఇంజిన్లో స్టక్ అవుతే ఏరోప్లేన్కే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉందని 5 గంటల పాటు ఆ చిల్లర్ మొత్తం ఇంజిన్లోంచి వెతికి బయటికి తీసేసరికి 5 గంటలు లేట్ అయింది. దీన్నే ఏ దేశంలో అయినా నాటుగా చిల్లర పంచాయతీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 40. ఈ ఫ్యాక్ట్ మనలో చాలా మందికి తెలియదు.
ఎందుకంటే గాంధీ తాతల తాత పేరు మీకు తెలుసా? మన గాంధీ తాత గురించే సగం తెలీదు, ఇంకా వాళ్ళ తాత గురించి ఏం తెలుసుకుంటాం? కానీ భారతదేశానికి జాతిపిత గాంధీ తాత అని మనందరికీ తెలుసు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు ఇండియాని పాకిస్తాన్ విభజించినప్పుడు ఇండియాకి జాతిపితగా గాంధీ తాతని ప్రకటించగా పాకిస్తాన్కి మొహమ్మద్ అలీ జిన్నాని జాతిపితగా ప్రకటించారు. అంతేకాకుండా ఆయన పాకిస్తాన్ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంతేకాకుండా పాకిస్తాన్ దేశంలో కరెన్సీ మీద మొత్తం ఆయన ఫోటోలే ఉంటాయి. ఇంతకీ పాకిస్తాన్ దేశానికి జాతిపిత అయిన మొహమ్మద్ అలీ జిన్నా నిజంగానే ముస్లిమా అంటే, ఆబ్వియస్గా ముస్లిం కంట్రీకి ప్రథమ పురుషుడిగా ఉన్న వ్యక్తి ముస్లిమే అయి ఉంటాడు అని మనందరం అనుకోవచ్చు. అలా అనుకుంటే మీరు పొరబడట్టే. నిజానికి మొహమ్మద్ అలీ జిన్నా భారతదేశానికి చెందిన ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవాడు. మొహమ్మద్ అలీ జిన్నా యొక్క తాతగారి పేరు పుంజాలాల్ టక్కర్. వాళ్ళు చేపల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత బాపన కులంలో చేపల వ్యాపారం చేయకూడదని తమ కులంలో వాళ్ళు వారిని బహిష్కరించగా వారు పాకిస్తాన్ దేశం వెళ్ళి మతం మార్చుకొని అక్కడ స్థిరపడిపోయారు. అలా పాకిస్తాన్ దేశం యొక్క ప్రథమ పురుషుడు ఒక భారతదేశపు హిందూ. ఈ ఫ్యాక్ట్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ పడాల్సిందే. చూసారుగా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడలేటువంటి అద్భుతమైన వీడియోల గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో, ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరెన్నో ఇటువంటి అద్భుతమైన వీడియోల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.